హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే విహారి ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అమ్మగారి కొండ అనేత ఉన్నాము. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు, పాండవులు వనవాసం చేయండే ప్లేస్లో అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉండేట్లా ఒక ప్లేస్లో మనం ఉన్నాం. అంటే ఇక్కడ కూడాను పాండవులు వనవాసం చేసినారు అని చెప్పుకోవచ్చు. ఈ గ్రామస్తులతో కూడా మేము ఎంక్వైరీ కూడా చేసినాము. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ అమ్మగారి కొండ పైన ఇట్లా పాండవులు వనవాసం ఉండేట్లా ప్లేస్ అని చెప్పినారు. ఆ ఒక ప్లేస్ని మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్. మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇక్కడైతే వచ్చినాము. కోనేరు కూడా బాగుంది. అదే మన సంతోష్ గారు చెప్పినట్టు కోనేరు ఉన్నది. అదేవిధంగా వాళ్ళు ఆరాధించేట్లు ఆరాధ్య దేవం చిన్న గుడి కూడా ఉన్నది. అదేవిధంగా అయితే ఒక విచిత్రం ఏమంటే ఒక దాన్ని ఒక సైంటిఫిక్గా అని చెప్పొచ్చు, లేకపోతే ఉత్తర చక్రవ్యూహం అంటాం కదా, ఆ మాదిరిలో ఒకటి చక్రవ్యూహం రకంగా వాళ్ళు బండిల్తో నిర్మించుకున్నారు ఫ్రెండ్స్. అదే స్టెప్ బై స్టెప్ ఒక నాలుగు సర్కల్లో ఒక గుడి అయితే ఉంది లోపల. దాన్ని చూస్తే కన్నా మీరు చాలా విచిత్రంగా ఉంది, మీరు ఎక్కడ కూడా చూసిండ్రు అన్నమాట. దాన్ని మీరు చూపిస్తాము, దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకోటి ఆ గుండ్లకి ఆ రాళ్ళు ఉన్నాయి కదా, దానికి సైంటిఫిక్గా ఏమో పెద్ద మ్యాటరే ఉంది. అదైతే మనకు కొంచెం అటు ఇటు కొందరు చెప్తున్నారు, లేదంటే ఇక్కడ పల్లెల్లో అంతగా తెలియకపోవచ్చు. పురావస్తు శాఖ వాళ్ళకి ఈ స్థలం గురించి తెలిసి దీని గురించి కొంచెం దీని గురించి ఎంక్వైరీ చేసి ఇది దీనిలో ఏమి ఎట్లా అని కొంచెం తెలుసుకుంటే కదా హిస్టారికల్ ప్లేస్లో ఇది ఖచ్చితంగా ఒక నంబర్ వన్ ప్లేస్లో నిలిచిపోతుంది ఫ్రెండ్స్. అది మాత్రం ఇంకో మాట లేదు. ఓకేనా, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా కష్టంగా ఉంది కదా. అయితే మరి దారుణంగా ఉందండి. పోతా ఉంటే మీకే అర్థమవుతా ఉంటుంది. చూసి మీరంతా రాలేరులేండి, వీడియో ముఖాంతరంగా చూసి ఎంజాయ్ చేయండి. వస్తూ వస్తూ నడిచేకంత అవుతాండదు ఫ్రెండ్స్. చూస్తాను కదా మా కష్టాలు, ఇంకా ఎంత ఎంత పైకి వెళ్ళాలో మీరే చూస్తుంటారు. ఇప్పుడైతే గస వచ్చేసింది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకుంటాను అమ్మ, ఇతవ ఎక్కేదానికి ముందుకు చూపించు. ఈ ప్లేస్ కానీ చాలా బాగుందబ్బా. ఇంకా మనము కాలుభాగం కానీ రాలేదు. ఓ అమ్మా, ఇంకా ఎంత బాగుంది. ఆ పైకి ఎక్కువ దీనిలో ఎట్లా పోతున్నాప్పా, ఇదంతా సీకే సీక అట్లే బట్టలు పట్టుకుంటానేవో. ఎట్లా పోతారాడా, చూస్తున్నారు కదా మా వాదులు. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే మాకు అంతే ఆనందం అనుకుంటాను, అదే హ్యాపీ. ఇట్లా దాన్ని చూస్తే కదా మంచి హిస్టారికల్ ప్లేస్ అంట. అదే చూద్దాం, చూడు ఎట్లా పోతున్నాడా. ఓ వద్దురా స్వామి, దిగలకు జ్వరం వచ్చేస్తుంది. ఇది పొట్టి మరి మనం మాకు సిందే ఎంత ఉంది తిమ్మమ్మా, కా చూనా ఇది ఎంత ఇంత ఎంత ఉంది. అది ఊరలు చూడట్లు దిగినాయా. ఫ్రెండ్స్, మనం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్థలము కొత్తూరు పాతపాల్యకి 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇది బాగేపల్లి తాలూకు చిక్కబళ్ళాపురం డిస్టిక్ కర్ణాటకలో ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఈ పాండవుల చరిత్ర తీసుకుంటే 12 ఏళ్ళు వనవాసం చేసినారు కదా, అప్పుడు కాలంలో పాండవులు ఇక్కడికని వచ్చిండ్రి అని మనకి ఈ ఆధారాలు చూస్తే మనకు కొంచెం అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఈ ఊరిలో ప్రతి ఒక్కరూ అది పాండవులు, పాండవుల గుళ్ళు అని చెప్తున్నారు. అట్లే ఆ కోనేరు అదంతా పాండవులు ఉపయోగించుకుంటున్నది. అయితే దాని పక్కలోనే ఇంకొకటి అది ఉందని చెప్పాం కదా, అది మనం చూపించుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇది ఫస్ట్, ఇక్కడ చూడండి
ఇది ఉత్తర గోడ మాదిరి కట్టినారు చూడండి. ఇది ఒకప్పుడు ఇది ఏమన్నా పైకి ఉండేమో చూడండి. ఇది ఈ రాళ్ళు అయితే ఒకప్పుడు ఇట్లా స్టెప్పులు ఇట్లా గోడగా ఉండేమో, కానీ ఇప్పుడైతే అన్నీ పడిపోయినాయి. అట్లా ఇది ఒక రూమ్ మాదిరి ఉండొచ్చు ఫ్రెండ్స్, అంటే అసలైంది ఇది కాదు, చాలా మంచి ప్లేస్ చూపిస్తాను. ఇంకా చూడండి ఒకసారి చూడండి, దీన్ని బట్టి చూస్తే ఇదంతా గోడ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది పాండవులు యూజ్ చేసుకుంటున్న చలం, కోనేరు అంటారు. ఎలాంటి కాలంలో కానీ ఎట్లా కాలంలో కానీ నీళ్ళు ఎండిపోయినది ఈ పక్కన పుత్తూరు ప్రజలైతే ఎప్పటికీ ఎన్నేళ్ళు కరువు వచ్చినా కానీ ఈ దానిలో మాత్రం, ఈ కోనేరులో మాత్రం నీళ్ళు ఎండిపోయినది ఎవరు చూసే ఉండదు. ఒకసారి చూడండి చూడండి, ఇక్కడంతా గోళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు ఇట్లా ఎంత గోళ్ళు అంతా పెట్టి చూడు, ఆ రాళ్ళు ఎంత బాగుండదు చూడు. పాండవులు నిర్మించుకున్నది, ఇంకా ఆదుకొని చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తా ఉన్నాము, ఇక్కడ పాండవులు కూడా నివసించండ్రి అనేట ఒక ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అయితే చాలా విచిత్రంగాను అదేవిధంగా చాలా ఉత్తర పురాతనంగాను కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క ప్లేస్ని మీరు చూస్తూ ఉన్నారు, ఈ బండ్లు అంటే హెచ్చుకు 50 మంది 100 మంది అయినా కూడా ఎత్తే అయ్యలేదు. బట్ అయితే పాండవులు వనవాసం చేసినది మాత్రం పాండవులు, పంచపాండవులు అంటే 5 మంది ఉంటారు, వాళ్ళు ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉండ్రి అనేది ఈ గ్రామస్తుల ఒక నమ్మకం. అదేవిధంగా ఇతర మనము ఈ ప్లేస్ని చూస్తే కన్నా వీడెవరో ఉండారు అని అర్థం చేసుకోవచ్చు. అదే పాండవులు అని చెప్పేసి మనం కూడా ఊహించవచ్చు. వాళ్ళ ఒక అవశేషాలు అయితే ఉన్నాయి చూస్తా ఉంటే చూడు. ఇక్కడ సంతోష్ ఇక్కడ అయితే ఇదో చూడు, ఇవంతా చూడు ఇక్కడ ఇక్కడ ఈ పక్కన చూడు, కొంచెం దూరం ఇది ఇక్కడైతే చూడేది ఎంత దీనిగా కట్టినారంటే ఇది బండ్లు ఉన్నాయి. అదే ఇది బండ చూడు, ఇది పెద్ద బండ, పెద్ద బండ చూడు ఇది. అయితే పెట్టి పెట్టే కూడా వేయలేదు ఎత్తి. ఇప్పుడైతే పెద్ద పెద్ద క్రైన్లు కావాల్సి వస్తుంది పెట్టాలంటే. ఎంత బాగుంది ఈ పక్క చూడే, ఇది ఒక తర విచిత్రంగా ఉంది. ఇది స్టెప్ స్టెప్లు ఏంటారు ఈ పక్క, ఇంకా ఒకటి ఉంది ఆ పక్క ఉంది, దీనికంటే విచిత్రంగా ఉంది. ఈ స్టెప్పుల్లో పోతే కనా అదే 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 దూరం వాటిని ఎట్లా కట్టింటారు ఒక మాదిరిగా ఉంది. అంతేకాకుండా గెవులు గెవులు చుట్టూ ఇది, దీనికి ఈ గుడి ఉంది కదా, గుడి చుట్టూ ఇది గేటు కట్టే అర్థమయ్యలేదు అప్ప. అదే ఇవంతా రాళ్ళు ఏమిటి, స్టెప్ బై స్టెప్, 3 స్టెప్ ఉంటాయి దీనికి. దీనికైతే ఇది 3 స్టెప్లే ఉండేది, అది లోపల గుడి అంతే. అదే అది లోపల గుడి ఆ పక్క, అది 4 5 స్టెప్లు కదా, గుడితో కూడా చేరుకుంటే ఆ పక్కదే, ఆ పక్కకి ఆ పక్కకు పోతే ఈ పక్క చూపించారు అంతా. పాండవులు ఇక్కడ ఉండ్రి అనేది చాలా గర్వకారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి బాగా చూడండి చూడు, స్టెప్ బై స్టెప్ అత ఓలు ఒకటి చూస్తూ ఉన్నారు కదా, చాలా విచిత్రంగా ఉంది ఓలు. అది ఓలు అయితే ఉతరా విచిత్రంగా ఏంటి పెట్టి అనేది మనం పెద్దలంతా అడిగితే, బట్ అయితే ఇక్కడ పాండవులంతా వనవాసం చేసినారు. పాండవులు వనవాసం చేసిన ఎట్లా ప్రముఖమైన స్థలాల్లో కూడా ఇది ఒకటి. అంటే పత్తూరు పక్కలో ఉండేట్లా అమ్మగారి కొండ అనే కొండపైన ఉన్నాము,
ఆ కొండపై నుండి ఎట్లా పాండవులు వనవాసం చేసిన ఎట్లా స్థలాల్లో అయితే మనం ఉన్నాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఉత్తర పిరమిడ్ టైప్ ఉంటుంది. ఇది మెసపటోమియాలో ఉత్తర చూస్తాము. కొన్ని పిరమిడ్లు వాళ్ళు విచిత్రంగా కడతారు. అది ఇది ఇండియాలో పిరమిడ్లు కడితే ఎలా ఉంటుందో ఆ రీతిగా మాదిరిలో ఉంది. బట్ అయితే పిరమిడ్ కాదనుకోండి, బట్ అయితే అదే శైలిలో ఉత్తర ఉత్తర విచిత్రంగా అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇదావా చుట్టూ ఒక లోపల ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడిలో ఆ గుడి చుట్టూను 3 స్టెప్ 4 స్టెప్లు చుట్టూ బండ్లు నాటి దాంట్లో హోల్స్ ఉన్నాయన్నమాట. ఈ హోల్స్ ఉండదు, ఎందుకు పెట్టారు అని చెప్పేసి మీరే గెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా కామెంట్స్ కూడా చేయొచ్చు మీరు ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది అన్నమాట. ఆ థాట్ ముఖాంతరంగా మేము కూడా తెలుసుకునేకి అవకాశం ఉంటుంది. చూడొచ్చు లోపల ఇంకా ఒక రూమ్ ఉంది దీంట్లో. ఆ రూమ్ను కూడా చూపిస్తాం. చుట్టూ బండ్లు ఉన్నాయన్నమాట. రాలేదు ఎందుకు అనేది మనకు అర్థం కాదు. చూడే మీరు చూస్తూ ఉన్నారు, చుట్టూ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఊరికే బొమ్మలే కట్టి నిలబెట్టినారు అనుకుంటారు మీరు. బట్ అయితే లోపల ఒక రూమ్ ఉంది దీనిలో. చాలా విచిత్రంగా ఉంది. అదేవిధంగా లోపల ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లు ఎందుకు కట్టారో, ఆ హోల్స్ ఎందుకు పెట్టారో అనేది మనకైతే తెలియదు. అదే 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 ఉండొచ్చు అనుకుంటా. అదే అదే ఉండొచ్చు. ఇప్పుడైతే మీకు లోపల ఒక ఆవిడ గుడి చూశారు కదా, ఆ మాత్రమే ఇత లోపల ఒక గుడి ఉంది. ఆ గుడి అయితే చాలా అందంగా కూడా ఉంది. కట్టడం అయితే చూపిస్తాను మీకు. గోడ కూడా కనపడుతుంది, చూపిస్తాం. గోడ కూడా చూడొచ్చు మీరు. 2 స్టెప్లు ఉన్నాయి అంతే. చుట్టూ గోడే అనుకుంటాము ఫ్రెండ్స్. అది చూడండి, నేను కూడా గెస్ట్ చేయలేదు. అది సంతోష్ చూశాను. గోడ ఉన్నట్టు ఉంది, చాలా పురాతనమైనది కాబట్టి అది చాలా పడిపోయింది, పడిపోయింది శిథిలం అయిపోయింది అంతే. ఇదే ఇది ఎక్కడ చెప్పు. ఇదే ఉండు ఉండు ఇది దావ. అదే 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 దావ. ఇట్లా ఉత్తర బజార్ కట్లేసుకుంటాం బండ్లో అట్లా ఉంది, ఆ మాదిరిలో ఉంది. అదే అక్కడ దాకా ఉంది. ఇప్పుడు మీకు లోపల 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 ఉండే ఇట్లా ఒక ఇదైతే ప్లేస్ అయితే చూపిస్తాను. లోపల అయితే చూపిస్తాను మీకు ప్లేస్. ఆ ప్లేస్ ఎంత బాగుందంటే చూడండి, ఉత్తర అయితే చూడండి. ఈ పక్క పోతే లోపల ప్లేస్ లేకంతూ పోయేకంతూ దావలేదు లోపలికి. అయితే పోయి గారబాయ్ కట్టు ఉంది, ఉత్తర గారబాయ్ ఉంది. ఒక హోల్ ఉంది ఆ పక్క చూపించాం కదా, ఆ పక్క రూమ్కి. ఆ మాదిరిలో గారబాయ్ ఉంది. ఇట్లారా ఇట్లా మూర్తి ఇట్లారా. ఇదైతే నీట్గా చూపించాలి నువ్వు, బాగా చూపించాలి చూడండి. పెట్టుకోండొచ్చు పొలం రా చూడి, కొంచెం దూరం ఇంకా బాగా కట్టే కనపడాలి. అది కొంచెం దూరం ఇది ఇంకో మాట. ఈ బండ్లు ఇవి ఎక్కడి ఇంకా ఎంత రౌండ్ షిప్ లో ఉన్నాయి అన్న దీని మీద అడుగుతున్నాను. పులిపే పడిపోయింది, అది చీలింది పలకలే కట్టున్నాయి ఇవి. ఉండదు నిలబెట్టినారు. అదే కానీ బాగలేదు దీనికి. ఇది అంటే నాకు తెలిసి దీనిలోపు దూరుతా ఉండే అనుకుంటా. ఇది ఎవరన్నా వస్తే నాకు తెలిసి వాళ్ళు వనవాసం చేశారు కదా ఇది, అందుకోసము ఎవరు కనపడకుండా ఎవరు జనాలు లేరు అనుకుని అనుకోలే ఏమంటే చేసి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే చుట్టూ రాళ్ళు ఉంటాయి కదా, ఎవరు లేరులే అనుకుంటున్నారు. విచిత్రంగా ఉన్నాయి మామూలు రాళ్ళు. బట్ అయితే దీని లోపల మనం ఉంటే ఎవరికి అర్థం కాదు అని హోల్స్ పెట్టుకున్నారు అనమాట. అంటే దీని పైన కూడా ఇది
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీవ సమాధి అవుతారు కదా, ఆ మాదిరిలో ఉంది ఇది జీవ సమాధి మాదిరి. అంటే దీనికి ఒక హోల్ ఉంది, జీవ సమాధికి హోల్ ఉంది లేదు, ఇక్కడ ఒక హోల్ పెట్టుకున్నారు, పైన కూడా బండ్ వేసేసినారు, బట్ అయితే చిన్న శిథిలం అయిపోయి పడిపోయింది అనమాట. లోపల చూడండి, అదే చుట్టూ ఇట్లా బండ్లు నిలబెట్టిన కాకుండా ఇంత అడవులేకి వచ్చి ఇప్పుడు ఇంట్లో ఇంత ఇట్లా బండ్లు చాలా జనం వచ్చినారని కూడా మనం ఊహించక లేదు ఆ కాలంలో. ఇట్లా ప్లేస్ అనేది ఒకటి ఉంది అనేది వాళ్ళు దూరు సంతోషం కొడతారు మనిషి చూద్దాము చూద్దాం. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నం చేసింటారు ఇదంతా ఉందా, ఇది మూసేసింటారు అంటే వాళ్ళు వచ్చిండారు అని అర్థము మనకి. అదే 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 చూడు, కానీ ప్రయత్నం చేయాలి వాళ్ళు దూరు దూరు చూద్దాము వెళ్ళవచ్చు కదా చూడు. ఆ ఊళ్ళో అయితే వస్తా ఉన్నాడు ఆరాంగా వెళ్ళరావు చెప్పు, సంతోట్లో ఇద్దరు అయితే ఆరాంగా జబర్దస్త్గా పడతారు అనుకుంటా. ఇది వనవాసం చేసే అంటే పాండవులు ఇక్కడ వచ్చేయచ్చు అంటే లోపల ఉండేది అనమాట. జనాలు ఎవరు లేరు అనుకోవాలి, ఎవరైనా చూస్తే ఈ ఊళ్ళన్ని కావతలకు వచ్చేది ఈ పక్కకి వచ్చేసేది అనమాట. చూడు ఈ పక్కన స్పేస్ ఉంది వచ్చాకే ఈడ, బట్ అయితే లోపల ఒక గుడి ఉంది అనే మాత్రం కనిపెట్టాకంతు 100% అయ్యలేదు. లోపల ఒక గుడి ఉంది అని కనిపెట్టాకైతే అయ్యలేదు. ఆ మాదిరిలో ఉంది ఉత్తర చక్రవ్యూహమే కట్ట, ఉత్తర చక్రవ్యూహము కురుక్షేత్రంలో, కురుక్షేత్రం ఫిలంలో చక్రవ్యూహం అంటారు కదా, ఉత్తర అభిమన్యుడు చేదిస్తాడు కదా చక్రవ్యూహాన్ని, ఆ మాదిరి అయితే ఉంది ఇది చుట్టూ చూడొచ్చు. అదే మాదిరిలో ఈ గుడి కట్టి చుట్టూ బండ్లు నాటిండారు, బండ్లు కూడాను ఉత్తర నాటినట్లే ఉత్తర కోట గోడ కట్ట కూడా లేదు, ఉత్తర విచిత్రంగా ఉండే అనమాట. ఇట్లా ఇట్లా ప్లేస్ ఉందంటే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఓకే ఆడ దిగుదా, ఫుల్ కొండలు ఇవేమే మాట్లాడే వాళ్ళ గుడితాకైతే పోల్లా. ఇప్పుడు పాండవులు ఆరాధిస్తూ ఉండేట్లా దేవుడు ఇక్కడ దిగు ఒక్క దేవస్థానం. సేమ్ అవే బండ్లే అనుకుంటానా, చెప్పు చెప్పు. అవే బండ్లతో చాలా విచిత్రంగా ఈత కూడా దిగువ దేవస్థానం పక్కలో అయితే కట్టినారా చూడండి, ఇదేమా పక్కలోనే బండ్లు నిలబెట్టారు. ఇది కూడా ఏమో ఉత్తర కట్టిండేది అనుకుంటాము, ఇది ఒక కోడ మాదిరిని ఉంది బండ్లు సేమ్ దానికి సంబంధించి ఆ ఓల్ కానీ ఉంది అత ఓల్ కొంచెం మూసుకుపోయింది చాలా అయితే ఏమో పచ్చి కూడా పెట్టినట్లున్నారు. ఎందుకంటే భోజనాలు కూడా చేసినారు ఉత్తర ఇతవా పచ్చలు కూడా పెట్టినట్ల దేవాళ్ళకి పూజ చేసినట్లు. అవును అయితే అక్కగారు ఉన్నారు, అక్కగారు ముందునే ఒక దను కూడా ఉంది. ఈ దను కూడా అంతే చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. పూజలు కూడా ఇప్పుడు రీసెంట్గా పూజ కూడా చేసినారు ఇతవా, అంటే పచ్చి పెట్టుకుంటారు ప్లస్ మధ్యాహ్నం ఒక గంట అయితే కరెక్ట్గా. ఫ్రెండ్స్ చాలా విచిత్రం ఏంటంటే అక్కగారు ఎక్కడున్నారో అక్కడంతా సత్యంగా నీళ్ళు అంటూ 100% ఉంటాయి ఫ్రెండ్స్. అక్కగారు అనే దేవాళ్ళు యాడున్నా కానీ చూసినాము, మేము అనేక వీడియోలు చేసినాము, ఆ వీడియోలో మీరు యాడన్నా చూడండి, మేము అక్కగారితో పోయింటే మాత్రం అక్కగారితో కంపల్సరీగా ఒక దన నీళ్ళంతా కంపల్సరీగా ఉంటాయి. అది ఎట్లా అడవన్నా కావచ్చు, ఎప్పటికి నీళ్ళు లేకున్నా ఇక్కడ బేరు చుట్టుపక్కల పొల్లులో అయినా నీళ్ళు లేకున్నా కావచ్చు, అట్లా టైంకి కూడాను అక్కగారితో అక్కగారు అనే దేవాళ్ళు ఉండేతో మాత్రం ఒక దొన ఆ దొనలో నీళ్ళంతా కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు కూడా చాలా శ్రేష్టంగా కూడా ఉంటాయి. ఇక్కడ దొనలేకు చూపించవచ్చు, రీసెంట్గా పూజ కూడా చేసినారు, పూలు కూడా ఉన్నాయి చూడండి దొనలో, పచ్చి కూడా పెట్టినారు, పూలు ఉన్నాయి చూడండి దొనలో, పూలు ఉన్నాయి చూడండి దొన చాలా పెద్దగా ఉన్నట్లుంది. హుషారప్ప అది శాతపై ఉన్నట్లుంది, అది ఎంత నాటు ఉంది ఎవరికి తెలుసు.
చూడండి కాలంటే ఈ గుడి ముందరగానే ఉంది నా బాయ్ కొనేరు కదా పుష్కరిణి అంటారు చాలా శ్రేష్టంగా కూడా నీళ్ళు ఉన్నాయి నీళ్ళు కూడా మూర్తి తాగుతాడు మూర్తి కూడా తాగుతాడు చూడండి అప్ప మా ఫ్రెండ్ ఇప్పుడు చూపించకండి ఇడిచేదే లేదు వద్దు వద్దు అంటున్నాడు ఈ ప్లేస్ ఒకటి ఉంది అని చెప్పింది చూపించిందంతా ఈ మూర్తినే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ పాండవులు వనవాసం చేసిన ప్లేస్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండే ఇట్లా ఒక దొన్న కావచ్చు పాండవులు ఉత్తర వాళ్ళకి తాగేదానికి నీళ్లు యూజ్ చేసుకుంటా ఉండే దొన్నలు కావచ్చు ఇతర వాళ్ళు ఆరాధించే అక్కగారి దేవస్థానం కావచ్చు దొన్నలు కావచ్చు దీని అతను ఉండే ఇట్లా ఎక్స్ప్లెయిన్ అంతా చేసి చూపించినాం కదా దయచేసి ఇవంతా చూసినారు కాబట్టి మీరు దీన్ని మీరు ఈ పాండవులు వనవాసం చేసిన ఇట్లా ప్లేస్ గురించి మీరు ఏమనుకుంటా ఉన్నారు అదేవిధంగా మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాము అటు కొన్ని డౌట్స్ ఉన్నాయి కూడాను ఆ డౌట్స్ మీకేమన్నా అనిపిస్తే ఆ డౌట్లని మీరు కామెంట్ ముఖాంతరంగా మాకు తెలియదు మీకేం తెలిసింటే మీకు మాకు చెప్పాలని చెప్పేసి మీతో అడుగుతా ఉన్నాము అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా సపోర్ట్ చేయాలి చాలా ముఖ్యంగా ఎందుకంటే మేము ఎంత నడిచినామంటే మాకే తెలుసు మీరు దావలో ఉత్సాహం చేస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా ఇటువంటి సాహసమైనటువంటి వీడియోలు ఎక్కువగా చేస్తాము అదేవిధంగా మీకు మనసుగా సంతోషమయ్యేట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తామని చెప్పేసి మీకు ఆనిస్తున్నాం ఫ్రెండ్స్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి మా ఎస్కే విహారీ ఛానల్ని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ